నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ దుర్గాప్రసాద్. ప్రస్తుతం మనం తిరువూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ స్వామిదాస్ గారు దంపతులతో అయితే ఉన్నాం, వాళ్ళతో మాట్లాడదాం. మరి నమస్తే మేడం. నమస్తే. అయితే ఇప్పుడు ప్రతి మగవాడు వెనక ఒక మహిళ సంబంధం అయితే ఉంటుంది, మంచి సపోర్ట్ ఉంటుంది అంటారు. అయితే మీరు గతంలో కూడా జడ్పీ చైర్మన్గా చేశారు ఈ నియోజకవర్గంలో, అలాగే సార్ మీరు ఈ విశ్లేషణ గురించి మాకు కొంచెం చెప్తారు మేడం. గతంలో జిల్లా పరిషత్ చైర్మన్, కృష్ణా డిస్ట్రిక్ట్, ఉమ్మడి కృష్ణా డిస్ట్రిక్ట్ జడ్పీ చైర్మన్గా చేయడం జరిగింది. అయితే మా మొట్టమొదటిగా మా ఇరువురి ప్రయాణం కూడా ఒక సిద్ధాంతంతో, ఒక ప్రిన్సిపల్స్తో మేమిద్దరం కూడా ఒక అండర్స్టాండింగ్లోకి నడుస్తూ ఉన్నాం. స్వామిదాస్ గారిని ఒక స్టూడెంట్ నాయకుడిగా నేను చూశాను. ఆ రోజుల్లో ఆయనకి స్టూడెంట్గా ఉన్నప్పుడు కూడా తనకున్నటువంటి పరిధిలో తోటి విద్యార్థులకు సహాయపడటం, మెస్, యూనివర్సిటీలో ఉన్నటువంటి హాస్టలు, మెస్, అట్లాగే చాలా ఇష్యూస్, యూనివర్సిటీలో ప్రాబ్లమ్స్ ఉంటాయి స్టూడెంట్స్ ఎప్పుడైనా, ఎందుకంటే ఎక్కువ శాతం నిరుపేదలే వాళ్ళ పిల్లల హాస్టల్స్లో ఎక్కువ శాతం ఉంటూ ఉంటారు. వాళ్ళకి ప్రతినిధిగా, వారికి గొంతుగా వాళ్ళకు ఉన్నటువంటి ఇష్యూస్లో వాయిస్ చేస్తూ ఉండేవారు. అదే దృక్పథంలో మేము ఇరువురం కూడా మా వివాహం అనంతరం ప్రజల కోసం పనిచేయడానికి నిర్ణయించుకొని ఆ విధంగానే ముందుకు వస్తూ ఉన్నాం. ఆ క్రమంలో ఆయన జిల్లా పరిషత్ చైర్మన్గా నన్ను ప్రతిపాదించిన సందర్భంలో మహిళలు కూడా సమాజంలో సగభాగం, అన్నిట్లో మేమిద్దరం ఇష్యూస్ షేర్ చేసుకుంటూ ఉంటాం, విషయాలు చర్చించుకుంటూ ఉంటాం. ఆ క్రమంలో నన్ను ఎన్కరేజ్ చేయడం జరిగింది. ఆయనని ఎమ్మెల్యేగా చూశాను నేను, స్టూడెంట్ నాయకుడికి తర్వాత ఎమ్మెల్యే చేశారు. ఆ క్రమంలో అనేక ఇష్యూస్ మీద ఏ విధంగా ఓపెన్గా, అంటే ఇన్ ద లాంగ్ రన్ ఒక మేలు జరగాలి, మన వల్ల సమాజంలో కొంత మార్పు అనేది రావాలి, ప్రజల జీవితాల్లోనే కానివ్వండి, చుట్టూ ఉన్నటువంటి ఎన్వైరన్మెంట్ కానీ, చుట్టూ ఉన్నటువంటి పరిసర ఇష్యూస్, తాగునీరు కానివ్వండి, సాగునీరు కానివ్వండి, అట్లాగే విద్యా వ్యవస్థల మార్పుల గురించి కానీ, ఈవెన్ వైద్య రంగంలో కావాల్సినటువంటి నిరుపేదలకు ఏదైతే సమాజంలో అట్టడుగు ప్రజలు ఉన్నారో వాళ్ళకి మేము చాలా చేరువుగా ఉన్నాం, నేరుగా ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళ జీవితాల్లో కొంత మార్పు కోసం ఆయన నిస్వార్థంగా పనిచేశారు. ఆయన ఎమ్మెల్యేగా చేసినా, నేను జిల్లా పరిషత్ చైర్మన్గా చేసినా, మా జీవితం అనేది ఒక ఓపెన్ బుక్. ఈ కాన్స్టిట్యున్సీలో గత 30 ఏళ్ళుగా ఉన్నాం, పదవి ఉన్నా పదవి లేకపోయినా. జనరల్గా మాకున్నటువంటి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ హైదరాబాద్ ఎడ్యుకేటెడ్, యూనివర్సిటీ కూడా హైదరాబాదే. మా చిన్నతనం నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో వీ కుడ్ హ్యావ్ గాన్ బ్యాక్, బట్ వీ సెడ్ వీ హ్యావ్ డిసైడెడ్ వీఆర్ ఫర్ ద పీపుల్. ప్రజల కోసం మా జీవితం మేము తప్పకుండా నిస్వార్థంగా పనిచేస్తాం, నిబద్ధతతో కట్టుబడి నిజాయితీగా పనిచేద్దామన్న ఉద్దేశంతో మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ విధంగానే మేము గత 30 ఏళ్ళు కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో నివసిస్తూ ఉన్నాం. స్వామిదాస్ గారి వెనుక మరి ఆయన ఇంట్రెస్ట్ నేను గమనిస్తూ ఉన్నా. ఆ ఇంట్రెస్ట్లో నిజాయితీ ఉంది. ఆ ఇంట్రెస్ట్ ఎవరైనా పుట్టిన వాళ్ళు గిట్టక తప్పదు. మనం బ్రతికున్నంతకాలం ఒక మనిషికి కొంతమందికి ఉపయోగపడితే అది మేలుకరం, తర్వాత కూడా గుర్తుంచుకుంటారు, గుర్తింపు కలిగి ఉంటారు. ఆ విషయాన్ని మేము నిజంగా దృఢంగా నమ్ముతున్నాం. అది దాన్ని ఇంకా పాజిటివ్గా ముందుకు తీసుకెళ్ళటానికి మేము నిర్ణయించుకొని రెస్ట్ ఆఫ్ ద లైఫ్ వీ హ్యావ్ డిసైడెడ్ వీఆర్ ఫర్ ద పీపుల్, ఆ విధంగానే పనిచేస్తాం. మేడం, ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే మీరు జడ్పీ చైర్మన్ చేశారు, అది ఇప్పుడు సార్తో పాటు రాజకీయాల్లో కూడా ఉన్నారు. ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి మళ్ళీ వేరే సీట్తో పాటు మళ్ళీ ఇప్పుడు రానున్న ఎలక్షన్స్లో మీరు మళ్ళీ పోటీ చేయాలనుకుంటున్నారా? స్వామిదాస్ గారు ఆల్రెడీ పోటీలో ఉన్నారు, సార్తో పాటు మీరు కూడా. ఇది ఏంటంటే, రాజకీయ రంగం అనేది ఒకటి కమిట్మెంట్, రెండు లాయలిటీ. మేము పనిచేసేటువంటి వ్యవస్థకి మీకు తెలుసు, మీ అందరికీ తెలుసు, 30 ఇయర్స్ 100% లాయల్గా పనిచేస్తాం మేము, వీ కెన్ కాన్ఫిడెంట్లీ సే దట్. ఆ లాయలిటీతోనే ఇప్పుడు కూడా పనిచేయడానికి నిర్ణయించుకొని ఉన్నాం. మా నాయకులు, మా అధినాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా లాయలిటీ అవసరం, మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరైనా కానీ నమ్మసక్యం కలిగినటువంటి ప్రజలు ఒక నాయకుడి కోసం చూస్తారు. రెండోది, ఆ నాయకుడిలో కావాల్సినటువంటిది సమర్థత. మా పని విధానాన్ని గమనిస్తూ ఉన్నారు. మేము హార్ట్ఫుల్గా పనిచేస్తున్నామా, కేవలం నటిస్తున్నామన్న విషయాన్ని కూడా గమనికలోనే ఉంటుంది. మేము నిర్ణయించుకున్నాం కాబట్టి లాయల్గా, హార్ట్ఫుల్గా. ఈరోజు ఈ హైరార్కి ఏ విధంగా పనిచేస్తుందన్నది కొంత అవగాహన కలిగి, గతంలో ఉన్నటువంటి అనుభవాన్ని బట్టి హైరార్కి, అడ్మినిస్ట్రేటివ్ హైరార్కి కానీ, పార్టీలో ఉన్నటువంటి హైరార్కి కానీ ఏ విధంగా పనిచేస్తుందనేది ఒక ఐడియాతో ఉన్నాం మేము. సో ఆ ఉన్నటువంటి నాలెడ్జ్, మినిమం నాలెడ్జ్ అది,
దాన్ని ఇంకా విస్తరించుకుంటూ మమ్మల్ని మేము ఇంకా కన్సాలిడేట్ చేసుకోవడానికి 100% పనిచేస్తాం. సమర్థత ఉన్న నాయకుడిని ఎవరైనా వాళ్ళ అధినాయకులు గుర్తిస్తారు. లాయలిటీ సమర్థతతో పాటు మేము పనిచేస్తామన్నది మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సార్, ఇప్పుడు మేడం ఆల్రెడీ ఇప్పుడు ప్రతిపక్ష రాజకీయాల్లో గత 30 ఏళ్ళుగా మీకు సపోర్ట్గా ఉంటారని మేడం అన్నారు. అయితే మేడం సపోర్ట్ మీకు ఎలా ఉంటుంది సార్, అంటే పర్సనల్గా కావచ్చు ప్రొఫెషనల్గా కావచ్చు? పూర్తిగా మేము వివాహమైన దగ్గర నుంచి నా అభిప్రాయాలను గౌరవిస్తూ నేను ఏది చేసినా బిహైండ్ ఆమె సలహా సంప్రదింపులు మేము డైనింగ్ టేబుల్ కాడ కలుసుకొని మాట్లాడుకునేవాళ్ళం. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు నైట్ మాట్లాడుకునేవాళ్ళం, అంటే రోజు డే టు డే అంశాలు కూడా చర్చించుకునేవాళ్ళం. ఆ విధంగా మేము పెనవేసుకున్నటువంటి బంధం ఇది ఏంటంటే ఐడియాలజీ. మేము డౌన్ ట్రాడన్లో నుంచి వచ్చాం, దళిత కుటుంబంలో పుట్టాం, మా చుట్టాలు ఇప్పుడు కూడా పేదరికంలో ఉన్నారు, వారిని అప్లిఫ్ట్ చేయాలనే ఆలోచన మాకుంది. మా ఇద్దరు పేర్లు కూడా సుధా దాసు సుధాస్ అని పెట్టుకున్నాం ఇద్దరం కూడా. మామూలుగా మా ఇంటి పేరు కూడా సుధాస్ అని ఉంటుంది. అంత పెనవేసుకొని మేము ఒక ఐడియాతో ఐడియాలజీతో వచ్చినాం. నా భార్య అన్న సపోర్ట్ నాకు పూర్తిగా ఉంటుంది. అన్ని విధాల ఆలోచన ప్రయాణం బ్రెయిన్ ఇది కూడా అంటే ఆలోచన కలిగినటువంటి వ్యక్తి, అవగాహన కలిగినటువంటి వ్యక్తి ఇద్దరం కూడా. అంటే ఆమె సహకారంతో నేను ఇవన్నీ చేయగలిగాననేది నా చెప్తున్నాను మీకు. సుధా అంటే సుధా అనే మాటని తిరగ రాస్తే దాసు. మేము ఇరువురం కలిపి మాకు ఒక కలం పేరు పెట్టారు. మాకు వెరీ చాలా సన్నిహితులు మా బాబాయ్ గారు, సుధాస్ అని పెట్టారు. ఆ విధంగానే మేమిద్దరం కూడా అనేక విషయాల్లో చర్చించుకుంటా ఉంటాం. భేదాభిప్రాయాలు ఉండవు అనే మాట ఎవరు చెప్పినా కానీ అది అబద్ధం. భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ వాటిని సమన్వయపరుచుకుంటూ డిస్కస్ చేస్తూ ఒక అండర్స్టాండింగ్కి వస్తేనే ఏదైనా కానీ సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఆ విధంగా వీఆర్ కాంప్లిమెంటింగ్ ఈచ్ అదర్, వీఆర్ వర్కింగ్ ఫర్ ఈచ్ అదర్, వీఆర్ రెస్పెక్టింగ్ ఈచ్ అదర్స్ ఐడియాలజీ. సార్, ఇప్పుడు ఈ నియోజకవర్గంలో మీకు గత 30 ఏళ్ళుగా మీరు ఉంటూనే ఉన్నారు, ఎన్నో అటు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో అయితే పాల్గొంటున్నారు, అటు మేడం పాల్గొంటున్నారు, మీరు పాల్గొంటున్నారు. అయితే ఇప్పుడు ఈ రాగానే ఎలక్షన్స్లో మీ సిద్ధాంతం ఏంటి సార్? నా సిద్ధాంతం ప్రజలకి కాన్ఫిడెన్స్ ఇవ్వటం. నేను సేవకుడిగా పనిచేస్తాను, నాకు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు, మాకు అవకాశం ఇవ్వండి. నేను ఇక్కడ ఉన్నటువంటి సమస్యల పరిష్కారంలో నా వంతు కృషి హోల్ హార్టెడ్గా చేస్తానని చెప్పి ప్రజలకు చెప్తాను. సుధారాణి మహిళల సమస్యల మీద, మహిళా డాక్రా మహిళలు వీళ్ళంతా వాళ్ళ సమస్యలు తెలుసుకొని డీప్గా అక్కడ ఉన్న తల్లుల సమస్యలు, అక్కడ విలేజ్ సమస్యలు అవన్నీ కూడా తెలుసుకొని ఆమె కూడా ఫీడ్బ్యాక్ ఇస్తుంది. ఇద్దరం అంటే ఫుల్ టైం వర్కర్స్, మాకు ఇక్కడ బాదరబందీ లేదు, బిజినెస్ లేవు, ఏమీ లేవు. ఓన్లీ ప్రజల్లో సేవ చేయాలి, ప్రజల యొక్క మన్నన పొందాలి, వాళ్ళకి ఉపయోగపడాలి అనే కాన్సెప్ట్ తోటే వచ్చాం. కాబట్టి నా కుమారుడు కూడా వెల్ సెటిల్డ్, హీఈస్ గెట్టింగ్ ఇయర్లీ 1 crore 1.5 crore శాలరీ తీసుకుంటున్నాడు. కానీ మాకేం ఇబ్బంది లేదు, మా ఖర్చులకు కానీ దీనికి కానీ మా మెయింటెనెన్స్ కూడా ప్రాబ్లం ఏం లేదు. ఒకళ్ళకి యాచించాల్సిన పని లేదు, ఒకళ్ళు ఇది చేసే పని లేదు. సేవ చేయటమే మా లక్ష్యం. అదే శేష జీవితం మొత్తం కూడా ప్రజాసేవకి, తిరువూరుకి అంకితం, తిరువూరు నియోజకవర్గానికి అంకితం. ఆ ప్రజల యొక్క బాధ మా బాధగా స్వీకరించి వారికి అన్ని విషయాల్లో అండగా ఉంటాం. అందుకనే దేవుడు మమ్మల్ని ఈ స్థితిలో ఉంచాడని చెప్పి నమ్ముతున్నాం. సార్, ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల విషయానికి వస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అనే ఒక మాట అయితే అంటున్నారు, దానికి మీరేమంటారు? నిజంగా 175 వస్తాయా, లేకపోతే టఫ్ ఫైట్ అనేది జరుగుతుందా? మరోవైపు జనసేన తెలుగుదేశం పొత్తులో భాగంగా వాళ్ళకి ఎన్ని సీట్లు ఇచ్చే అవకాశం ఉందంటారు, వాళ్ళు ఎన్ని గెలిచే అవకాశం ఉందంటారు? వై నాట్ 175, నేను తిరువురు కాన్స్టిట్యున్సీలో చూస్తున్నాను ఇప్పుడు ఆర్గనైజేషన్. జగన్మోహన్ రెడ్డి గారి కాన్సెప్టు మీరు చూసారా, డైరెక్ట్గా బెనిఫిషరీస్. ఆయన ఏదైతే డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ ఉందో, ట్రాన్స్ఫర్, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, అది ప్రజల్లోకి వెళ్ళిపోయింది. మీరు అంతా ఎన్ని చెప్పినా కానీ ఉటోపియన్ ప్రపంచంలో ఊదరగొట్టి ఏదో తప్పుడు ప్రచారాలు చేసి సైకో జగన్ అని ఇవన్నీ ప్రచారాలు చేస్తున్నారు. మీరు ఆ ప్రజలను అడగండి, నా స్టార్ క్యాంపెయినర్లు మీరే అంటున్నారు. వై నాట్ 175 అని అది కరెక్ట్ అయిన అంశమే. 175 గెలుస్తుందనే కాన్ఫిడెన్స్ నాకుంది. నేను కింది స్థాయిలో చూస్తున్నాను.
యాజ్ ఏ పొలిటికల్ సైన్స్ స్టూడెంట్గా ఇంకా అధ్యయనం చేసే వ్యక్తిగా నేను చూస్తున్నాను. అందుకని 175కి 175 వస్తాయనే నమ్ముతున్నాను నేను. గ్రౌండ్ రియాలిటీ మీకు తెలియట్లా, ఊహాజనిత లోకంలో ఉన్నారు మీరు, ఉటోపియనిస్టులు మీరు, ఉటోపియన్ ప్రపంచంలో ఉన్నారు. కింద చూడండి, దళితవాడలో గిరిజన తండాలు, కోయలు, చెంచులు చాలామంది ఉన్నారు, చౌరలు, జాతాపులు ఉన్నారు, ఇంక చాలామంది కులాలు ఉన్నాయి, అడగంటి కులాలు. జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాట, Why not 175 అన్న మాట చాలా కాన్ఫిడెన్స్తో అంటున్నారు. అంత స్థాయి మనిషి, అంత రాజకీయ అనుభవం మీరు చూడండి, గమనించండి. ఆయన ఎంత చిన్న వయసులో రాజకీయాల్లో రాణించడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత పార్టీ నిర్మించుకోవటం కానీ, దాన్ని డెవలప్ చేయటం కానీ, పాలిటిక్స్లో ఎంత పరిణితి కలిగినటువంటి నాయకుడు మనం చూసాం. అతి చిన్న వయసులో గవర్నమెంట్ ఏర్పాటు చేశారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఉంటూ పార్టీ వ్యవస్థని చాలా పటిష్టంగా నడుపుకుంటూ ఉన్నారు. ఇంకోవైపు అడ్మినిస్ట్రేషన్ హీస్ పర్ఫెక్ట్, మానవతా దృక్పథంతో ఆయన అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నాడు. హీ వాంట్స్ డెవలప్మెంట్, హీ వాంట్స్ టు సీ ద హ్యాపీనెస్ ఇన్ ద ఫేస్ ఆఫ్ పీపుల్, ప్రజల ముఖాల్లో సంతోషం చూడాలన్న ఒక్క ఉద్దేశంతో ఆయన నేరుగా సంపదని పేద ప్రజల దగ్గరికి తీసుకెళ్తా ఉన్నాడు. వై నాట్ 175 అన్న మాట ఏంటంటే, ఆయన రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ప్రతి ఒక్క తల నిమిరారు, ముద్దు పెట్టారంటే ఒక ఆత్మీయతతో ముద్దు పెట్టినటువంటి ఆ సందర్భాన్ని ఆయన ప్రజానీకాన్ని సంపూర్ణంగా ఓన్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. హీ హ్యాస్ లాక్డ్ ద పబ్లిక్ విత్ హిస్ లవ్ అండ్ ఎఫెక్షన్ అండ్ ద సర్వీస్ ఈజ్ గివెన్ దీస్ 5 ఇయర్స్. 5 ఏళ్లుగా ఆయన వారికి ఇస్తున్నటువంటి సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో, ప్రజానీకాన్ని, ముఖ్యంగా నిరుపేద మహిళలు, యువతలో నేను చూస్తూ ఉన్నాను మేము ఇక్కడ వెళ్ళిన ప్రతి సందర్భంలో ఎంత ఉరకలేసే ఉత్సాహం, గుండెలు చించుకుంటే జగనన్న అని తిరుగుతున్నారు యువత ఈరోజు. మహిళలు అదేవిధంగా దే హ్యావ్ రిసీవ్డ్ ద బెనిఫిట్ 5 ఇయర్స్. వాళ్ళు ఏదైతే జగనన్న రాష్ట్రంలో తిరుగుతా అన్నటువంటి విషయాలు, నేనున్నా నేను చేస్తానన్న మాటని నిలబెట్టుకొని మహిళలకి ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీ నెరవేర్చుకున్నటువంటి నా మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు అదే కాన్ఫిడెన్స్, నా స్టార్ క్యాంపెయినర్స్ మహిళలు అంటున్నారు, నా స్టార్ క్యాంపెయినర్స్ మీరే అంటున్నారు. హీ హ్యాస్ గివెన్ దెమ్ ద బెనిఫిట్ అండ్ ఈజ్ ఆస్కింగ్, నేను మీకు సేవ చేశాను, నాకు మళ్ళీ ఒక అవకాశం ఇవ్వండి అనేది ఆయన అడుగుతున్నారు. కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ తోటి జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175 అంటున్నారు. ఇది ఆషామాషిగా అన్న మాట కాదు. మనం చూస్తున్నాం కాన్స్టిట్యూన్సీస్లో లీడర్స్ ఏ విధంగా ఈరోజు క్యాండిడేట్స్ ఏ విధంగా డిసైడ్ చేస్తూ ఉన్నారు. ఉదాహరణకి మా కేసు తీసుకోండి. ఇంకోవైపు మేము సీటు విషయం డబ్బుతో ముడిపెట్టినటువంటి సందర్భం నేరుగా చూసాం. ఈరోజు కేవలం మేము ఈ కాన్స్టిట్యున్సీలో 30 ఏళ్ళుగా గెలిచినా ఓడిపోయినా ప్రజలకు నేరుగా ఉన్నటువంటి వారిని, దాన్ని గుర్తించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఉదాహరణకి మా విషయం నేరుగా చెప్తున్నాను, పక్కన మైలవరం నియోజకవర్గంలో ఎలాంటి క్యాండిడేట్ తీసుకొచ్చారు, ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తిని ఆయన తీసుకొచ్చారు. ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్లో ఒక సైంటిఫిక్ రీజనింగ్ ఉంది, ఒక విశ్లేషణ ఉంది. ఆ కాన్ఫిడెన్స్ తోటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175 అంటున్నారు. వై నాట్ 175 అన్న మాట దేవుని కృపతోటి ఆయన దేవుడి సాక్షి, దేవుణ్ణి నమ్ముతారు ఆయన. దేవుణ్ణి నమ్మిన వ్యక్తి ఆత్మసాక్షిగా ఆయనకు సమాధానం చెప్పుకోవాలనే నిబద్ధతతో పనిచేస్తారు. ఆ నిబద్ధతే ఆయనకి ఈ ప్రజలందరూ కూడా అండగా ఉంటారు. 175 సీట్స్ జగన్మోహన్ రెడ్డి గారు రేపు రాబోయే ఎన్నికల్లో తప్పకుండా సాధిస్తారన్నది మా దృఢ సంకల్పం, దృఢ విశ్వాసం. మేడం, చివరిగా ఒక ప్రశ్న, రాజకీయంలో మహిళల పాత్ర ప్రస్తుత రాజకీయాల్లో ఎంతవరకు ఉంది, ఇంకా ఎంత రావాలంటారు? ఈరోజు మనం మహిళా బిల్లు గురించి గత కొంతకాలంగా వింటూ ఉన్నాం, కానీ ఈరోజు అది ఒక కార్యరూపం దాల్చే తరుణంలోకి వచ్చింది. మహిళలను మనం స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా చూసుకుంటే నిజంగానే వారిని చాలా ప్రోత్సహించిన ప్రభుత్వాలు చూసాము. ప్రోత్సహించిన సందర్భంలో దే ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్, సమాజంలో సగభాగం. ఈరోజు సగభాగమైనటువంటి స్త్రీ అబలగా లేదు, సబలగా ఉంది. అన్ని విషయాలు జ్ఞానవంతురాలుగా వ్యవహరిస్తూ ఉంది. కుటుంబ స్త్రీగా తీసుకున్నా కానీ షీఈస్ వెరీ ఇంటెలిజెంట్ అండ్ వైజ్. దెర్ ఇస్ అ డిఫరెన్స్, ఇంటెలిజెన్స్కి విజ్డమ్కి ఒక తేడా ఉంది. జ్ఞానంగా, జ్ఞానవంతురాలుగా ఉన్నటువంటి స్త్రీలు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు చాలా కాన్ఫిడెంట్గా యంగ్ గర్ల్స్ ఎక్కడైనా వెళ్ళి పనిచేయగలుగుతున్నారంటే ఇట్ ఇస్ ద కాన్ఫిడెన్స్ దే ఆర్ గెటింగ్ ఫ్రమ్ దేర్ ఎడ్యుకేషన్. వాళ్ళు పొందినటువంటి ఉన్నత విద్య వారికి ఆ కాన్ఫిడెన్స్ ఇస్తుంది. సో ఇది వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ద సొసైటీ. అదర్ ఆస్పెక్ట్ పాలిటిక్స్కి వచ్చేసరికి కూడా మనం చూస్తూ ఉన్నాం, మహిళలు నిజంగా ఈరోజు ఆ పరిణితిని
పరిణితితో మాట్లాడగలుగుతూ ఉన్నారు. సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని విశ్లేషించుకొని దానికి మహిళ పనిచేసినప్పుడు తప్పకుండా ఒక మనస్సాక్షితో పనిచేస్తుంది మహిళ. ఒక కుటుంబంలో ఒక స్త్రీగా, ఒక తల్లిగా, ఒక భర్తకి భార్యగా, సోదరిగా ఈ పాత్రలన్నీ నిర్వహిస్తూ కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ ఇంకోవైపు సమాజంలో బయటకు వచ్చి సమాజంలో ఉన్నటువంటి విషయాన్ని కూడా విశ్లేషించుకొని ఆ సమాజం యొక్క మెరుగుదలకి ఏం చేయగలను అనే విషయం కూడా మహిళ ఆలోచిస్తూ ఉంది. ఆ తరుణాన్ని ఇంకా ఆ పరిణితి ఇంకా ముందుకు తప్పకుండా వస్తుంది. వీ విల్ డెఫినెట్లీ సీ అన్ ఎన్లైటెన్ ఫోక్ ఆఫ్ విమెన్. అయితే ఇది ఈరోజు కథ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ. కెమెరామెన్ ప్రసాద్తో దుర్గాప్రసాద్, ఆంధ్రప్రభ తిరువురు నుంచి.